हेलो फ्रेंड्स एलो टुडे मन वीडियो चेप्पबोये टापिक थंबनेल्लो चूसर कदा अला मन फोटो सेलेक्ट चेयला चूद्दाम दानिकंटे मुंदु मन चैनल इंकेमैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कन उन्न बेल ऐकान एक्टिवेट चेसुकोंडी लेट्स स्टार्ट अवर वीडियो फस्ट आफ् आल नेनु मेटीरियल लिंक अंड पिक्सार्ट ऐप लिंक डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्तानु अक्कड नुंचि डाउनलोड चेसुकोंडी डाउनलोड चेसुकुन्न तर्वात पिक्सार्ट ऐप अनेदि ओपन चेयंडि ओपन चेसि इक्कड प्लस ऐकान उंदि कदा दानि मीद क्लिक चेयंडि క్లిక్ చేశాక ఎడిట్ ఫోటో ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక సర్కిల్స్ పిఎన్జీ అనేది సెలెక్ట్ చేసుకోండి యాడ్ చేయండి యాడ్ చేశాక దీన్ని ఇలా జూమ్ చేసుకోండి జూమ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి అనేది ఇలా ప్లేస్ చేయండి ప్లేస్ చేశాక నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీ మోడల్ ఇమేజ్ అనేసి యాడ్ చేయండి త్రీ ఫొటోస్ యాడ్ చేశాక ఈ ఫొటోస్ అన్నీ సైడ్కి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ ఫోటో అనేది మీరు ఏదైతే మిడిల్లో పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇలా ప్లేస్ చేసి ఒపెసిటీ అనేది కొంచెం డిక్రీజ్ చేయండి డిక్రీజ్ చేశాక కొంచెం దీని అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన ఎర్రర్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇలా జూమ్ చేసుకోండి జూమ్ చేసుకుని ఇక్కడ ఎరేజర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక హార్డ్నెస్ అనేది 100 డిగ్రీస్ ఇంక్రీజ్ చేయండి ఇంక్రీజ్ చేశాక సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేసుకుని ఇది అంతా ఎరేజ్ చేయండి ఇలాగా ఎరేజ్ చేశాక పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత పెన్ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 3 మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఒపెసిటీ అనేది 100కి ఇంక్రీజ్ చేయండి ఇప్పుడు సెకండ్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి ఒపెసిటీ అనేది కొంచెం డిక్రీజ్ చేయండి డిక్రీజ్ చేసి ఫోటో అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన 3 మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక పైన ఎరేజర్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఎరేజర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి హార్డ్నెస్ అనేది 100కి ఇంక్రీజ్ చేసి దీని అనేది ఇలా ఎరేజ్ చేయండి పైన టిక్ మార్క్ అనేది సెండ్ ఇచ్చిన తర్వాత ఒపెసిటీ అనేది 100కి ఇంక్రీజ్ చేయండి ఇప్పుడు థర్డ్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి ప్లేస్ చేశాక ఒపెసిటీ అనేది డిక్రీజ్ చేయండి డిక్రీజ్ చేశాక ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి ప్లేస్ చేసిన తర్వాత పైన 3 మీద క్లిక్ చేయండి 3 మీద క్లిక్ చేశాక ఒపెసిటీ అనేది 100కి ఇంక్రీజ్ చేయండి ఇంక్రీజ్ చేశాక పైన ఎరేజర్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ఎరేజర్ మీద క్లిక్ చేసి ఇదంతా ఎరేజ్ చేయండి ఇలాగ హార్డ్నెస్ అనేది 100కి ఇంక్రీజ్ చేసుకొని ఇదంతా ఇలా ఎరేజ్ చేయండి పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక స్టాండింగ్ పోజ్ మోడల్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా జూమ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి ప్లేస్ చేశాక ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి ఇక్కడ షార్ట్ ఆప్షన్ కదా దాని మీద క్లిక్ చేయండి పొజిషన్ మీద క్లిక్ చేయండి దీన్ని 100కి డిక్రీజ్ చేయండి నెక్స్ట్ వెర్టికల్ని కూడా 100కి డిక్రీజ్ చేయండి అడ్జస్ట్ మీద క్లిక్ చేయండి దీన్ని 100 ఇవ్వండి నెక్స్ట్ ఒపెసిటీ అనేది 60కి డిక్రీజ్ చేయండి డిక్రీజ్ చేశాక మన స్క్రీన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేశాక మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక షాడో పిఎన్జీ అనేది యాడ్ చేయండి యాడ్ చేశాక దీన్ని అలా స్ట్రెచ్ చేసి జూమ్ అవుట్ చేసి ఇక్కడ ఇలా కొంచెం స్ట్రెచ్ చేసి దీన్ని ఎలా జూమ్ అవుట్ చేసి జూమ్ చేసి ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేసి పైన రాష్ట్ర మీద క్లిక్ చేసి 3 మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మళ్ళీ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేశాక మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఫర్దర్ పిఎన్జీస్ అనేది యాడ్ చేయండి దీన్ని ఇలా జూమ్ చేసుకోండి దీన్ని ఇలా జూమ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి ప్లేస్ చేశాక పైన ఎరేజర్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇది ఇటు పక్క దాన్ని రైట్ సైడ్ దాన్ని ఎరేజ్ చేయండి ఎరేజ్ చేసిన తర్వాత
టిక్ మార్క్ ఇవ్వండి, టిక్ మార్క్ ఇచ్చేసుకొని మళ్ళీ డూప్లికేట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఇక్కడ ఫ్లిప్ రొటేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి థర్డ్ వన్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చాక మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫర్దర్ పేజెస్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఎలా జూమ్ అవుట్ చేసి దీన్ని ఎలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చాక ఇప్పుడు మనం ఫైనల్ టచ్అప్ అనేది ఎవరైనా రైట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక టూల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక అడ్జస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బ్రైట్నెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి. నెక్స్ట్ కాంట్రాక్స్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి. క్లారిటీ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి. సాచురేషన్ అనేది కూడా కొంచెం ఇంక్రీజ్ చేయండి. నెక్స్ట్ హైలైట్స్ అనేవి కొంచెం తగ్గించండి. నెక్స్ట్ షాడోస్ అనేవి కొంచెం తగ్గించండి. తగ్గించిన తర్వాత పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చాక ఇప్పుడు ఇమేజ్ అనేది మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి. పైన డౌన్లోడ్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక సేవ్ యాజ్ జేపీజీ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది మీరు గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, మర్చిపోవద్దు. నాదొక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో మీకు అనేది ఫస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.